ఫోర్ ఎక్స్క్లూజివ్ గాంధీ రోడ్ ఒంగోలు. ఒంగోలు బంగారు ప్రియులకు గాంధీ రోడ్ ఎన్వీఆర్ వారి గొప్ప శుభవార్త. ఎన్వీఆర్ లో అదిలిపోయే ఆషాఢం సేల్ గొప్ప ప్రారంభం. జూలై 9 నుండి 28 వరకు ప్రతి తులం బంగారం పై మార్కెట్ ధరలతో పోలిస్తే 5,000 రూపాయల వరకు గొప్ప ఆదా. అధిక తరుగులకు రాళ్ల ధరలకు స్వస్తి పలకండి. 916 హాల్ మార్క్ స్వచ్ఛత, 100 సంవత్సరాల నమ్మకం, అదుర్సనిపించే డిజైన్లతో నల్లమల్లి ఎన్వీఆర్ ఎక్స్క్లూజివ్ గాంధీ రోడ్ వంగో. ప్రొప్రైటర్ ఎన్ బాలు, బీటెక్. ఫోన్ నంబర్స్ 0859222223 అండ్ 9246460999. పేరు వల్లూరమ్మ, మాది కేసరాజు గుంట. మాకు ఈ నెలలో రేషన్ ఇవ్వలేదు సార్. మేము దీని గురించి సచివాలయంకి వెళ్ళాము, వాలంటీర్ని అందరిని అడిగాము. వస్తే రేపు వెళ్ళిండి అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు మాకు. ఇంతకుముందు గతంలో కూడా ఇలాగే జరిగింది సార్. మాకు రావాల్సిన బియ్యం ఏమవుతున్నాయి? ఆయన రేషన్ బండి ఆయన అడిగితే అయిపోయినాయి బియ్యం అంటున్నారు, డబ్బులు తీసుకోమంటున్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు మాకు ఎన్ని రోజులు వస్తాయి సార్? ఈ రోజు ఉన్న రేట్లకి ఆ బియ్యం ఇస్తే మేము తింటాం కదా 4 రోజులు. మా బియ్యం మాకు వచ్చేటట్టు చేయండి, అదే మేము అడిగేది. నా పేరు కోటేశ్వరి. అయితే
బియ్యం ఇప్పుడు నెల ఈ నెల రావాల్సింది రాలా. ఇప్పటి నుంచి 15వ తారీఖు నుంచి అట్టు 14వ తారీఖు నుంచి రాలా. మేము దాని మీద బతికే వాళ్ళు. బియ్యం ఎందుకు ఇస్తలేదో తెలియదు. ఇస్తున్నారు ప్రతి నెల ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నారు ఇస్తున్నారు కానీ మాకు ఈ నెల మట్టుకి రాలా బియ్యం. ఏం చేస్తాం బియ్యం అయిపోయినాయి బియ్యం ఎవరు తీసుకొచ్చి ఇవ్వంటారు సచివాలయం వరకు వెళ్ళచ్చు లెక్కేసి అవతాయిపోయి వస్తాయిలా అన్నారు రాలా. మేము అక్కడి నుంచి బాధపడుతున్నాము బియ్యానికి మేము తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే ఇస్తేనే మేము బతుకుతున్నాము లేకుంటే లేదు మేము ఎవరో రాళ్ళు మేము బతకలేము మన మటుకు స్వచ్ఛంగా బియ్యం రావాలి బియ్యం ఇప్పిస్తాము అని చెప్పి పేర్లు రాసుకుని వెళ్ళాడు. ఏది రావట్లేదు రా. నా పేరు పాట తెంగలేశ్వర్లు. నేను కేశగుంట్లో నివసిస్తున్నాను. మరి ఇటీవల కాలంలో దాదాపు 2 నెలల నుంచి కూడా సగటు రేషన్ బియ్యం అనేది ఈ కాలంలో ఇట్లు లేదు. అవి ఈ నెల మరి రేషన్ ఏం లేదు. మరి 14వ తారీఖు రేషనింగ్ కోసం శశివారానికి వెళ్తే రేపు వస్తే వీలుంది వస్తే అని చెప్పి అని కార్యాపం చేసుకుంటూ ఇప్పుడు గడిపారు. అయినా 15వ తారీఖు నుంచి కూడా మేము దాని మీద భారీ ఎత్తున మామూలు ఎంఆర్ గారికి మెసేజ్ పంపించాం. ఆ మెసేజ్ ద్వారా కూడా సోకన్స్ కూడా పంపించడం జరిగింది. ఆయన స్పందన లేదు. మరి ఆ తర్వాత స్టోర్లో సంబంధించిన ఆయన కూడా మేము హెచ్చరించాం. ఏంటి ఏ విధంగా అంటే బియ్యం అయిపోయినాయి లేవని చెప్పని చెప్పడం జరిగింది. ఎందుకు అయిపోతాయి? ఎందుకంటే ఇక్కడ ఈ పాతకి దాదాపు 15 సంవత్సరాల ఖాళీ అంతా కూడా ఈ 15 సంవత్సరం దాదాపు 30-40 మంది కుటుంబాలకి ఈ లేదంటే వాళ్ళు బియ్యం ఏమైపోయింది ఎటుపోయింది మరి వాళ్ళకి రావాలి కదా లేదని చెప్పని డీలర్లు చెప్తున్నారంటే మరి ఆ బియ్యం అయిపోయింది అనేది మనకి చెప్పాలని బాధ్యతకి ఉంది. ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి మరి వాళ్ళకి రావాల్సిన బియ్యాన్ని అడిగిపోయిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఎంఆర్ఓ గారు కానీ కూడా ఉంది.